వివరాలేంటంటే నిన్న సాయంత్రం 18:00 సాయంత్రం ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారం హెడ్ కాన్స్టేబుల్ కృష్ణ అట్లాగే టీసీ రాజేష్ చిరంజీవులు పెట్రోలింగ్ చేస్తున్నారు నమ్మదగిన సమాచారం వచ్చింది దానిపైన దంతాలపల్లి శివార్లో చారితండ ఎక్స్పోర్ట్ దగ్గర ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై ఒక మోటార్ తోటలో కోట దగ్గర అక్రమంగా నల్లబెల్లం లారీలో తరలిస్తున్నారని సమాచారం కనుక అక్కడ వెళ్ళి చెక్ చేసేసరికి ఒక లారీ ఏపీ 36W3116 నుండి నల్లబెల్లం అన్లోడ్ చేస్తూ ఉన్నారు అక్కడ 5 వ్యక్తులు ఉంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా 3 దొరికారు ఇద్దరు పారిపోయారు వాళ్ళ పేర్లు విచారించగా వాళ్ళు మట్టుకుని ఆ 3 విచారించగా ఒకతను ఊడూరు మండలానికి చెందిన అతను చిట్టిబాబు ఇద్దరి పైన సుమారు 7 కేసులు ఉన్నాయి ఆ 7 కేసులు అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం రిమాండ్లో అవన్నీ కూడా రాస్తాం చిట్టిబాబు ఇలియాస్ కృష్ణ ఇంకో అతను తొర్రూరు చెందినటువంటి భారత్ మధు తర్వాత పెద్దదండ పట్ట దగ్గరికి చెందినటువంటి సంతోష్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పారిపోయిన మున్న మరియు లారీ డ్రైవర్ సమీర్ అని తెలపడం జరిగింది గూడూరు మండలం చెందిన కృష్ణ మరియు పాలకుర్తి మండలం చెందిన మున్న ఇద్దరు కలిసి గత కొంతకాలంగా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన ఉద్దేశంతో చిత్తూరు జిల్లా ఏపీలో గుర్తులేని వ్యక్తుల వద్ద నల్లబెల్లం కొనుక్కోవడం దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువ ధరలకు ఈ బెల్లం ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి అమ్మడం ఇదంతా చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో సమాచారం వచ్చి సమాచారం తీసుకొని ఎస్ఐ గారు దాన్ని వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది అట్లాగే ₹11,41,500 ఇదంతా కూడా స్వాధీనం చేసుకోవడం ఎఫ్ఐఆర్ చేయడం వాళ్ళందరినీ ముగ్గురిని అదుపులో తీసుకోవడం వాళ్ళ రిమాండ్ తరలించడం జరుగుతుంది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్ఐ సిబ్బంది మరియు సూపర్వైజ్ చేసిన సిఐ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా పట్టుకోవడం జరిగింది బెల్లం స్మగ్లింగ్ చేయడం తర్వాత పీడిఎస్ రైస్ అట్లాగే శాండ్ వీటన్నిటి మీద ఉత్పాదం మోపడం జరుగుతుంది ఎంత పట్టుకు అతని పైన పీడిఆర్కి పెట్టడానికి కూడా మేము అన్నీ ఏర్పాట్లు చేస్తాం ఈ విధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వాళ్ళపైన కఠినంగా చట్టాన్ని ప్రయోగించడం జైల్లో పెట్టడం